పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నేతలు, పలు రాజకీయ సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. గుంటూరులోని ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంద్ నేపథ్యంలో విద్యా సంస్థలు మూస్తుండగా సెలవు ప్రకటించారు. శ్రీహాంటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక గుంటూరు ఆర్టీసీ డిపో వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. తీరుకు నిరసిస్తూ పెట్రోల్ ధరలు పెరుగున్న దానికి వామపక్ష పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి భారత్ బంద్ గుంటూరులో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో వామపక్షాల నేతలు ఉన్నారు. ఒకసారి అడిగి సార్ చెప్పండి, ఈ బంద్ దేనికి చేస్తున్నారండి? ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొట్టతొలి బంద్ జరుగుతూ ఉంది. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా సమన్వయం చేసుకొని దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 88 రూపాయలకు లీటర్ పెట్రోల్ అమ్మే పరిస్థితి వచ్చింది. త్వరలోనే 100 రూపాయలు అవుతుందని చెప్పి ప్రజలు భయాందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్టీసీ కూడా భరించలేని పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ ధరలు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి. పెంచిన పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని మేము కోరుతూ ఉన్నాం. కారణం ఏమంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఒకప్పుడు 142 డాలర్లు చమురు బ్యారెల్ ధర ఉండేది. ఆ రోజుల్లో 45-50 రూపాయలకు అమ్మారు ఇక్కడ లీటర్ పెట్రోలు. కానీ ఇవాళ సగానికి సగం రేటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఇవాళ ధరలు తగ్గించకుండా ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆలోచించాలి. ఎందుకంటే పొరుగున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఒక లీటర్ పైన 3-4 రూపాయలు అదనంగా అమ్ముతూ ఉన్నారు. ఆ రకంగా అదనంగా పన్నులు వేస్తూ ఉన్నారు. కాబట్టి కేరళ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో ఇక్కడ కూడా పన్నులు తగ్గించాలి, ప్రజలకు ఉపశమనం కల్పించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రతిష్టకు పోకుండా కనీసం ఇప్పుడైనా ప్రజల కోరికను మన్నించి ఈ ధరలు తగ్గించాలి. లేకపోతే మాత్రం మరింత ఉధృతమైన ఉద్యమాలకు కూడా మేము శ్రీకారం చుడతాం. అంటే సామాన్యులకు అవసరమైన విధంగా సేవలు అందిస్తామని వాళ్ళు కార్పొరేట్లు కుమ్ముగాస్తున్నారంటారు ప్రభుత్వం? ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కంపెనీల యొక్క ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు వారికి దోచిపెడతా ఉన్నారు. చివరికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ విదేశాలకు వారిని ఎంట తీసుకెళ్ళి వారితో ఇవాళ అగ్రిమెంట్ కుదురుస్తూ ఉన్నాడు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఒక బ్రోకర్గా పనిచేస్తూ ఉన్నాడు. తత్ఫలితంగా ఇవాళ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మారింది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జిఎస్టీ ఫలితంగా, నోట్ల రద్దు ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జిఎస్టీ నోట్ల రద్దు ఫలితంగానే దేశవ్యాప్తంగా 264,000 పరిశ్రమలు మూతవేశారు. తత్ఫలితంగా 90 లక్షల మంది కార్మికులు నిరుద్యోగులయ్యారు. ఇవన్నీ విధానాలకు వ్యతిరేకంగానే ఇవాళ ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటం ఆరంభం మాత్రమే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఉధృత పోరాటాలకు మేము శ్రీకారం చుడతాం. సార్ చెప్పండి, ఈరోజు బంధుతోనైనా మరలా ఉద్యమం ఏమైనా కొనసాగించే అవకాశం ఉంది? నరేంద్ర మోడీని గద్దె దింపేంత వరకు ఈ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ బంద్ తర్వాత ఇంకా అనేక రూపాల్లో దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపునివ్వబోతూ ఉన్నాయి. దాంట్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే బస్సుల్లో ఎక్కే జనం కూడా కరువు అయిపోయిన పరిస్థితిని కనపడుతూ ఉంది. అట్లాగే పల్లెటూరు నుంచి టౌన్ వచ్చేటటువంటి జనసంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద దానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పిలుపుని గౌరవించి ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని పోరాటాల ద్వారా నరేంద్ర మోడీని గద్దె దింపడమే మా లక్ష్యమని తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా బంద్ గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. రానున్న కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా బంద్ కొనసాగటమే కాకుండా సామాన్య ప్రజలకు పెట్రోల్ దగ్గర తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పేసి వామపక్ష పార్టీ నేతలు చెప్పడం జరిగింది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.